हेलो व्यूअर्स, वेलकम टू वीनस किचन। ईरोज वीडियो लो स्पेशल रेस्टोरेंट स्टाइल वेज मंचूरियन। वेज मंचूरियन ने प्रिपेयर चेसेटप्पुडु बाल्स हार्ड गा रावडं गानी लेदंटे तोंदरगा ब्रेक अयिपोवडं गानी लेदा टू सॉफ्ट गा उंडडं गानी जरुगुतू उंटुंदी। अलांटि परपाट्लु जरगकुंडा वेज मंचूरियन नी पर्फेक्ट गा रेस्टोरेंट रुचितो एला प्रिपेयर चेसुकोवालो ईरोज वीडियो लो चूद्दाम। ఈ వెజ్ మంచూరియన్ ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు క్యాబేజీ తరుగును తీసుకోవాలి। క్యాబేజీని వీలైనంత సన్నగా తరుక్కుని దాని నుండి వాటర్ ని పూర్తిగా పిండేసి తీసుకోవాలి। అలాగే 1/2 కప్ క్యారెట్ ని కూడా తీసుకోవాలి। దీనిని కూడా వీలైనంత సన్నగా చాప్ చేసుకుని దీని నుండి కూడా వాటర్ ని పిండేసి తీసుకోవాలి। వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడే ఉప్పును యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళ దుంపను ఉడికించుకొని గ్రేటర్ తో తురుముకొని ఆ ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచూరియన్ బాల్స్ పగిలిపోవడం గాని లేదా టూ సాఫ్ట్ గా ఉండడం గాని జరగదు। నేను ఇక్కడ ఎటువంటి వాటర్ ని యూస్ చేయలేదు, నాకు వీటిల్లో ఉన్న తడి సరిపోయింది। మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో నుండి కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। మంచూరియన్ బాల్స్ ని మరి పెద్దగా చేసినట్లయితే అవి లోపల సరిగా ఫ్రై కావు। మొత్తం ముద్దని ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ని అందులో యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కి ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయో అన్ని బాల్స్ ని యాడ్ చేసుకోవాలి। బాల్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లోకి మార్చుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే అవి సరిగా ఫ్రై కావు। ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి మారిన తర్వాత వీటిని టిష్యూ వేసిన ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మీరు ఎన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారో అన్ని బాల్స్ ని ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 నుండి 6 వెల్లుల్లి రబ్బల సన్నని తరుగుని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 ఇంచు అల్లం తరుగు, 1 పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి 50% ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగుని యాడ్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। చైనీస్ ఐటమ్స్ ని ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। ఉల్లిపాయలు 50% ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ గాని లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ గాని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి। మంచూరియన్ బాల్స్ లో మనం salt యాడ్ చేశాం, అలాగే సాసెస్ అన్నిటిలో కూడా salt ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ అజినమోటోని యాడ్ చేసుకోవాలి। ఇది యాడ్ చేసుకుంటేనే రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది। అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ అంతా ఇలా మిక్స్ చేసుకుని ఇందులో మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు యాడ్ చేసుకున్న సాసెస్ అన్ని మంచూరియన్ బాల్స్ కి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇలా చివరగా ఉల్లికాడలు, కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే। వెజ్ మంచూరియన్ పర్ఫెక్ట్ గా వచ్చినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే ఫోర్క్ తో మంచూరియన్ బాల్స్ ని తీసినప్పుడు అవి పగలకుండా లేదా టూ సాఫ్ట్ గా ఉండకుండా ఉంటే పర్ఫెక్ట్ వెజ్ మంచూరియన్ రెడీ అయినట్లే। ఈ టిప్స్ ని పాటిస్తూ ప్రిపేర్ చేయగలిగితే మీరు కూడా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియన్ ని ప్రిపేర్ చేయగలరు। ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।